అదేనే నేను అనేది ఎన్నేళ్ళిలా కాదు అంటే కాదు యు ఇట్ యు కాండు ఇట్ చెప్పచ్చు కదా నోరు తెరిచి అయితే నేను నేను ప్రొవోక్ చేయట్లేదు ఈ ఇంటి నుంచి బయటికెళ్తా నువ్వు బతకలేవే చచ్చిపోవే చచ్చిపోయిన తర్వాత ఇంకా నీలో ప్రాణం ఏమైనా మిగిలి ఉంటే ఫోన్ చేయి అప్పుడు మాట్లాడుకుందాం మనం మొగుడు కొడతాట సరదా పడతాయి అప్పుడప్పుడు మ్యాన్ హ్యాండిలింగ్ చాలాసార్లు జరుగుతుందట చాలా చాలా కామన్ అట మొగుడు కొడుతూ ఉంటే అత్త మామ ఇదిగో ఇట్లా టీవీ చూస్తున్నట్టు చూస్తూ ఉంటారట వాడి కోపం ఎక్కువ వాడి కోపం తెలిసి ఆ మాత్రం నువ్వు సర్దుకోవా అని ఉల్టా దీవికి చెప్తాట వీళ్ళు ఇలా ఉన్నారు అసలు ఇలాంటి అబ్యూజివ్ రిలేషన్షిప్లో అది ఉంటూ ఇద్దరిని కానివ్వండి అసలు పెళ్ళైన రోజు నుంచే ప్రాబ్లం అబ్యూజివ్ 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 ముందు ఈగో పెళ్లి చూపుల దగ్గర నుంచి కొంచెం ఈగో చూపించడం మొదలు పెట్టారు సరే మనం ఏమనుకుంటాము ఆడపెళ్ళి పెళ్లి వాళ్ళం అంటే ముందు అసలు తగ్గి ఉంటామన్నమాట ఆడపల్లి వాళ్ళం అంటేనే ఇదిగో ఇలా సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళు కూడా ఆడపల్లి వాళ్ళు మైనస్ వన్ మైనస్ టూ మైనస్ ఫోర్ ఫీట్లు వెళ్ళిపోతారనమాట పెళ్ళి అంటే అదే సో ఆ మగపల్లి వాళ్ళు వాళ్ళకి ఆ మాత్రం ఉంటుంది మనమే తగ్గుండాలి వంగుండాలి తొంగుండాలి ఉండాలి అని మొత్తం ఈగోని పడుకోబెట్టారు సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా పడుకోబెట్టారు ఇప్పుడు అది తిట్టినా కొట్టినా సరదాపడి మొహాన ఊసినా ఏం చేసినా సర్దుకుపోతుంది అసలు ఇది పెళ్ళికి ముందు ఎంత రెబలస్గా ఉండేది ఏంటి కదా మేమే ఆశ్చర్యపోయేవాళ్ళం ఎలా పడతాడే బాబు వాడు ఎవడో నేను చేసుకునేవాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు వాడు పది కొడితే ఇది ఉంటుంది అంతల్లా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని ఒక రిలేషన్షిప్ కోసం చప్పేసుకోవాలా అట్లా అని అనాదిగా అప్పుడు మా దాంట్లో ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసేవాళ్ళు తెలుసా అసలు సెకండ్ ఫ్యామిలీ అనేది ఎంత కామన్గా ఉండేది మా నాన్నగారు మా అమ్మని తెగొట్టేవారు తెలుసా మేము భరించాం మీరు కూడా భరించాలి అడుకుదినండి అప్పుడు మరి రుబ్బులోర్లో పచ్చళ్ళు రుబ్బేవాళ్ళు ఇప్పుడు మాత్రం టెక్నాలజీ వాడి మెషిన్లు వేయట్లే అప్పుడు కట్టెల పోయే మీద ఉఫ్ ఉప్పు అని ఊదేవాళ్ళు అలా ఉఫ్ ఉఫ్ పోతున్నారు కాబట్టి ఇప్పుడు ఇదిగో ఈ గ్యాస్ స్టవ్ని తెచ్చుకోవట్లే కిచెన్ దగ్గర నుంచి లైఫ్ స్టైల్ వరకు ఎవ్రీథింగ్ మోడర్నైజేషన్ మొత్తం ఆ దేవుళ్ళ గురించి భక్తుల గురించి లేకపోతే గొప్ప గొప్ప విషయాలు కూడా టెక్నాలజీలో మనం తెలిసేసుకుంటున్నాం ఇంతకుముందు మొత్తం పుస్తకం చదవాల్సి వచ్చేది ఏదైనా గొప్ప విషయం తెలియాలంటే ఇప్పుడు వినేస్తున్నాం ఆ పుస్తకాన్ని ఇలా మనకి ప్రతి దాంట్లో ఫార్వర్డ్ థింకింగ్ ఆర్ ఫార్వర్డ్ గోయింగ్ మనకు వచ్చింది కానీ పెళ్ళాం మొగుడు పెళ్ళి మ్యూచువల్ రెస్పెక్ట్ ఈక్వాలిటీ ఇట్లాంటి విషయాల్లో మాత్రం లేదు మొగుడు కొట్టినా తిట్టినా వాడి ముక్కు మీద ముతి లేకపోయినా వాడికి పది అఫేర్స్ ఉన్నా మనం పడాలన్నమాట అదేంటంటే మరి ఇంకేం చేస్తుంది ఇదే మన చదువు రాందా పోనీ చదువుకి జనరల్ నాలెడ్జ్కి అసలు ఆ మాటకు వస్తే సంబంధమే లేదు నువ్వు బతకాలి అని అనుకుంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి ఇప్పుడున్న వరల్డ్కి ఎలాగైనా మినిమం బతకడం వస్తే చాలు గౌరవంగా నీ ఆత్మాభిమానానికి ఏమాత్రం అడ్డు రాకుండా గౌరవంగా ఎట్లయినా బతకచ్చు మనం ఇది బయటకు వచ్చిందా రిలేషన్షిప్ నుంచి మనవాడు సరదా పడే ఇట్లా కాల్తోదన్ని కాల్తోదన్ని ఏ ఉండేవాడు పోతే బో ఎక్కడికైనా పోయి సావు అని అన్నట్ట ఇది నోరు ముసుకొని ఏడుస్తూ నాకు ఫోన్ చేసి నేను ఒక దాన్ని ఉన్నాను నా చెవులు ఇంత ఉండేవండి దీని పుణ్యాన చాంత విని 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 దీని సమస్యలు అలా అని వినకుండా ఊరుకోలేము ఏదొచ్చి ఏం చేసుకుంటుందో అని భయం అసలు ఒకళ్ళని కనే పొరపాటు అని అంటే వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఈయన మారుతాడని ఓపిక పెరుగుతుందని ఇద్దరుంటే వాళ్ళని చూసుకోవడంలో దీన్ని అబ్యూజ్ చేయడంలో పట్టించుకోవడని ఇట్లాంటి చెత్త ఆలోచనలకు పోయి ఇంకోళ్ళని కూడా కన్నారు వాళ్ళిద్దరూ ఇప్పుడు అసలు వీళ్ళ పేరెంటింగ్కి రిఫ్లెక్షన్ లాగా తయారయ్యారు వాళ్ళకి ఏది మంచోచ్చేదో తెలీదు ఏది చెడో తెలీదు ఎట్లా ఉండాలో తెలీదు ఎట్లా ఉండద్దు తెలీదు చదువులు కూడా విపరీతంగా అసలు చెత్త చెత్త మార్క్స్ వస్తున్నాయి బికాస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ కాక కాదు వాళ్ళకి ఇంట్లో పీస్ లేదు ఎప్పుడు బయటకు వెళ్ళిపోవాలనుకుంటారు ఎప్పుడు మైండ్ వెవరింగ్గా ఉంటుంది తల్లొకరకం తండ్రి ఒక రకం మొత్తం ఇన్లాస్ ఒక రకం ఉంటే ఇట్లా ఉండక ఇంకేం చేస్తారు అసలు ఆ ఇన్లాస్ అయితే వాళ్ళ కొడుకు ఆడిందే ఆట పాడిందే పాట కోడల్ని కనీసం మనిషిలా కూడా చూడరు యానిమల్లాగా కూడా చూడరు అట్లీస్ట్ మనం పెట్టానిమల్స్కి ప్రేమిస్తాం మనం యానిమల్లాగా కూడా చూడరు విపరీతంగా టార్చర్ కూడా పెడుతుంటే ఇంకా కూర్చొని చప్పట్లు కొట్టి పెట్టు పెట్టు అని ఎంకరేజ్ చేస్తారు పోరపాటిన అతను కాస్త ఏమన్నా ఈ అమ్మాయితో మంచిగా మాట్లాడితే ఇంకా ఉసిగొలుపుతారు కూర్చోలో ఇది ఎంత శాడిజం దేవుడు ఉన్నారు కర్మ పేస్ ఆఫ్ న్యూ వాట్ యూ గివ్ యూ విల్ గెట్ బ్యాక్ అంటారు నేను గత ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాను దే హ్యావ్ బీన్ గివింగ్ హర్ ఓన్లీ ప్రాబ్లమ్స్ అండ్ ఓన్లీ హెల్త్ వాళ్ళు బాగానే ఉన్నారు మరి మరి అది మరి వెన్ దట్ కర్మ విల్ గివ్ బ్యాక్ టు దెమ్ అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఓన్లీ ఇఫ్ షీ థింగ్స్ షీ స్టాండ్స్ అప్ ఫర్ హవర్ హర్ సెల్ఫ్ కర్మ విల్ గివ్ బ్యాక్ అది ఎప్పుడు చేస్తుంది గివ్ అప్ చేసేసింది అది చదువుకుంది పీజీ దాకా బయటికి వెళ్తే బతకగలుగుతుంది అమ్మ నాన్న సపోర్ట్ లేనట్టుంది సిబ్లింగ్ సిబ్లింగ్స్ సపోర్ట్ లేరు ఎవరు ఉంటారు ఎంత చేస్తారు వాళ్ళకే పర్ సపోజ్ ప్రాబ్లం వచ్చిందనుకో నువ్వు ఉంటావా సపోర్ట్గా ఉండలేవు ఎవడి లైఫ్స్ వాళ్ళవి ఒక టెన్త్ ఎయిత్ సెవెంత్లో పిల్లలు కలిసిమెలిసి ఉండడం సిబ్లింగ్స్ కలిసిమెలిసి ఉండడం జరుగుతుంది ముప్పైలు నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా అలా కలిసిమెలిసి ఎవరు ఉండరు ఏదో సపోర్ట్ ఇస్తారంతే ఆ సపోర్ట్ తీసుకొని నువ్వు బయటికి రావచ్చు కదా అప్లై చేయొచ్చు కదా పోని నీకు ఆ రిలేషన్షిప్ మీద ఇంకా ఏవో హోప్స్ ఏడ్చినాయి లీగల్గా ఎన్నో ప్రొసీడింగ్స్ ఉన్నాయి వాళ్ళ స్టైల్లో అఫీషియల్స్ బెదిరించో ఏదో ఒకటి చేసో ఇట్లా తప్పుదోవ పట్టే వాళ్ళని దారిలో పెడతారు పెళ్ళాన్ని హింస పెట్టని కూడా ఉంచుతారు అదైనా నువ్వు అదేంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా నాకు ఈ ప్రాబ్లం ఉందని హెల్ప్స్ ఏదో భయపడిపోతుందండి మొన్న దాని పిల్లకి జ్వరం వస్తే ఆయనట మందులేరట నేచురల్గా తగ్గాలి అని అంటారట ఆ నేచురల్గా తగ్గడం కోసం వెయిట్ చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంది ఆ పిల్లకి ఏదో ఉండి బతికిపోయింది కానీ లేకపోతే అంతే సంగతులు హూ ఇస్ ద ఇన్ విక్టిం ఇందిస్తున్నారు ఎవడి లాస్ నీది కాదా నాకు రోజు రోజు ఫ్రెండ్స్కి చెప్పడానికి ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్పడానికి ఇంత చెప్పడానికి నీ నోరు వచ్చింది అదే చెప్పాల్సిన వాళ్ళ దగ్గర చెప్తే బెస్ట్ కదా మేము ఫ్రెండ్స్గా ఎంత చెప్పినా లేకపోతే ఎంత కంప్లైంట్ రేజ్ చేసినా ఎవరైతే వ్యక్తిమో వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసేంత వరకు ఎవ్వరూ అంత యాక్షన్ తీసుకోలేకపోతారు చూసి చూసి ఇక మేమే అదే పని చేయాలి నాకు అర్థం ఎంత అభ్యూజం బట్టలు సరిగ్గా ఇవ్వరు సరిగ్గా తయారవనివ్వరు ఈ మొగుడు వీళ్ళు వీళ్ళ అత్తమామగాళ్ళు వీళ్ళ వేసి మంట పెట్టాలి ఇట్లాంటి వాళ్ళని సరిగ్గా తయారవ్వనివ్వరు మొగుడు పెళ్ళాన్ని సరిగ్గా ఉంటే వీళ్ళు ఓర్వరు ఏ పని చేయదట అది అసలు ఏ పని చేయకుండా ఇన్నేళ్ళు ఎలా గడిచిపోతుంది నువ్వు చేసినట్టు నీ కోడలు చేయకపోవచ్చు ఆ సెన్స్ ఉండద్దా వీళ్ళకి తెలియక కాదు నేను చచ్చినా నమ్మను ఏది తెలియకుండా ఉండదు మనకి మనం పక్కన వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవడమో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ మన ఈగో తోటికి దెబ్బ కొట్టడమో ఏదో ఒకటి చేస్తాం అందుకే పొరపాట్లు తప్పులు జరుగుతాయి తెలియకుండా ఇగ్నోరెన్స్లో ఐదు ఆరేళ్ళు ఎనిమిది ఏళ్ళ లోపు పిల్లలు చేస్తారు అంతే ఒక్కసారి బ్రెయిన్ యాక్టివేట్ అయిన తర్వాత విచక్షణ అనేది లేకుండా ఉండదు నువ్వు విచక్షణ చేయాలని ఆలోచించవు అది గొడ్డులాగా తిడితే పడుతుంది కొడితే పడుతుంది ఇంకా అట్లా ఒక మ్యారేజ్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నీ చంపుకొని ఆ మొగుడి దగ్గరికి ఎట్లా ఎళ్లబుత్ కూడా నాకు అర్థం కాదు వై యూ వాంట్ టు కిల్ యువర్ సెల్ఫ్ రాదర్ దెన్ కిల్ దట్ రిలేషన్షిప్ అండ్ గెట్ అవుట్ అండ్ జస్ట్ లివ్ యువర్ లైఫ్ మరి వాడు మారట్లేదే ఊరికే కూర్చొని తనడం ఏంటండి నాకు అర్థం కాదు ఎక్కడికి వెళ్ళినా పర్మిషన్ తీసుకోవాలట వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా ఇతను ఉన్నప్పుడే మాట్లాడాలట ఫోన్లో కూడా అసలు టెక్నాలజీ ఉండదు దాని ఫోన్ ఎప్పుడో పురాతన కాలం ఫోను యాప్స్ ఇన్స్టాల్ చేయడానికి పనికిరాదు తెలుసా ఆ ఫోను నిజంగా దాని ల్యాండ్లైన్ లాగా వాడుకోవచ్చు స్టిల్ అలాంటి ఫోనే వాడుతుంది ఎక్కడో బయటకు వచ్చో బాత్రూమ్కి మెల్లగా ఫోన్ చేసి పెట్టేసి మళ్ళీ ఆ నెంబర్స్ డిలీట్ చేసేస్తూ ఉంటుంది మేము ఫోన్ చేయడానికి ఉండదు అది ఫోన్ చేసి దాని మాట మాట్లాడి ఒక ఐదు నిమిషాలు వాళ్ళు ఆయన పక్కనున్నాడో లేదో దాని మాటల ద్వారా తెలుసుకుంటే తప్పితే మేము ఓపెన్ అప్ అయి మాట్లాడడానికి ఉండదు వీళ్ళ నాన్న కూడా అంతే ఈ పిల్ల అమ్మానాన్న అప్ చేసేసారు ఏం చేస్తామమ్మా దాన్ని కర్మ ఎట్లా పెట్టుంటే అట్లా నువ్వు రాసావు కదా అరేంజ్ మ్యారేజో లవ్ మ్యారేజో ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళు చూసి చేశారు అది అనుభవిస్తుంటే కాపాడాల్సిన పూచే పేరెంట్స్దే లవ్ మ్యారేజ్ అయినా సరే అది చూస్ చేసుకుంది దాని చాయిస్ అది తప్పనో ఇంకేదోనో తెలిసింది వీళ్ళు ముందుండి కాపాడితే ఏమవుతుంది దాన్ని చేసేసామమ్మా అయిపోయింది దాని కర్మ ఎట్లా ఉంటుంది ఎట్లుంటుంది దాని కర్మ అది ఆల్రెడీ చచ్చిపోతుంది రోజు యాజ్ అ పేరెంట్ నీ చైల్డ్ నిప్పుల్లో దుక్కుతుంటే దాని కర్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని అంటావా పోయి లాగి కాపాడి గుంజో ఒకటి కొడతావా అక్కడికి వెళ్ళేసి వస్తావు అక్కడికి వెళ్తే అని మరి అదే ఇలాంటి రిలేషన్షిప్స్ నుంచి బయటకు తీసుకురావడంలో పేరెంట్స్కి ఎందుకు గట్స్ ఉండవో నాకు అర్థం కాదు ఆడపిల్ల పేరెంట్స్కి మగ పిల్లాడు పేరెంట్స్ కూడా ఎందుకంటే చాలా మంది వైఫ్స్ కూడా అబ్యూజివ్గా ఉంటున్నారు హస్బెండ్స్ మీద ఎస్ ఇదైతే సపరేట్ టాపిక్ మాట్లాడాలి బట్ ఎస్ పెళ్ళైన తర్వాత ఆ పెళ్ళి వర్కౌట్ అవ్వలేదు లవ్ మ్యారేజ్ అయినా సరే వాడు రోజు రాసి రంపార పెడుతున్నాడు దీన్ని డబ్బులు తీసేసుకుంటున్నాడు దీన్ని ఉద్యోగం కావాలి వాడు ఉద్యోగం చేయడు దీన్ని హింస పెట్టేస్తున్నాడు అనుమానంతో చంపేస్తున్నాడు ఉన్న ఒక్క గంటలో అట్లీస్ట్ వన్ మినిట్ కూడా సరిగ్గా మాట్లాడట్లేదు వాట్ ఈస్ ది హ్యాపీనెస్ ఇన్ బీయింగ్ దట్ రిలేషన్షిప్ ఫైనాన్షియల్లీ నువ్వు ఇండిపెండెంట్ కాదా కాళ్ళం కరా చేతులం కరా జాబులు చేయలేవా వర్కులు చేయలేవా నేను నువ్వు సంపాదించుకోలేవా నీ పిల్లల్ని పోషించుకోలేవా సొసైటీ ఏమంటుంది సొసైటీ ఇప్పుడు మాత్రం రోజు నువ్వు సస్తు ఉంటే ఏ సొసైటీ వచ్చి కాపాడింది నిన్ను రేపొద్దు కాపాడుతుంది అనుకోవడానికి ఏం సొసైటీ ఏం పద్ధతి ఏం పెళ్ళి మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పెళ్ళి ఇద్దరు పెద్దవాళ్ళు ఆ పిల్లల్ని గౌరవించడం అంటే పెళ్ళి కోడలి మనిషిగా అల్లుండి మనిషిగా చూడడం అంటే పెళ్ళి వాళ్ళిద్దరు ఒకరి అభిప్రాయాలు ఒకరితో ఏకీభవించకపోయినా అట్లీస్ట్ ఎవరిని వాళ్ళు బతకనివ్వడం పెళ్ళి ట్రస్ట్ మ్యూచువల్ ట్రస్ట్ పెళ్ళి ఎవడు తెలిస్తే ఏమైపోతుందా అని చెప్పి దొంగ బతుకు బతకకుండా మ్యూచువల్ ట్రస్ట్ డైరింగ్గా బతకడం పెళ్ళి ఇవన్నీ కానప్పుడు పెళ్ళి ఏంటి అదంతే సచిమైనంటే ఇంకో పదేళ్ళలో ఉంటే చాలు దానికి అడ్డమైన రోగాలు ఆల్రెడీ రావడం స్టార్ట్ అయ్యాయి ఇంకా హార్డ్లీ ఇంకో ఫైవ్ టెన్ ఇయర్స్ దాని లైఫ్ స్పాన్ అంతే ఏదో ఒకటి వచ్చి పోతుంది అప్పుడు నామకే వస్తే పదకొండో రోజు పన్నెండో రోజు పదో రోజు చేస్తారు ఫినిష్ సంవత్సరకాలకు పెడతారో లేదో కూడా తెలియదు చాలామంది మొగుళ్ళంట ఇట్లా అర్లీ ఏజ్లో పోయిన పెళ్ళాలి ఇది ఇంకొక రకం అసలు అంటే పెళ్ళామంటే ఎట్లా ఎంత వసూలాగా తీసిపారేస్తారు ఇట్లా అర్లీ ఏజ్లో ఒకవేళ భార్య పోతే వాడు తలకొరివి పెట్టడట ఎందుకంటే పెడితే అట నెక్స్ట్ వన్ ఇయర్ లోపల పెళ్లి చేసుకోవడానికి ఉంటుందట వాడికి ఇదొకటి ఇదొక రిచువల్ అట వాళ్ళు తలకొరివి పెట్టారట లాస్ట్ రైట్స్ వైఫ్కి సంబంధించి చెయ్యరట ఎవరి చేతైనా అంటే అమ్మాయి వాళ్ళ ఫాదరు అబ్బాయి వాళ్ళ ఫాదర్ ఎవరో ఒకరి మొత్తానికి అట్లా చేస్తారట అదే మొగుడుపోతే వన్ ఇయర్ లోపల ఇది సరిగ్గా కాటిక పెట్టుకొని బొట్టు పెట్టుకున్న ఇష్టపచ్చినట్టు తిడతారు ఆడదాన్ని ఇంకా ఏం ఈక్వాలిటీ ఏం సొసైటీ గురించి మాట్లాడుకుంటున్నాం నాకు అర్థం కాదు డేరింగా డేరింగ్ నువ్వు డెలివరీయే కన్నావు పిల్లల్నే కన్నావు ఆ పురిటి నొప్పులే పడ్డావు సి సెక్షన్ అంటే కోయించుకున్నావు లేయర్స్ లేయర్స్ ఇంతకన్నా కష్టం ఏముంటుంది లైఫ్లో ఇంతకన్నా చచ్చి బతికా అంతకంటే కష్టం ఏముంటుంది నీకు అగెయిన్స్ట్గా వాళ్ళు ఉన్నప్పుడు ఇంకొకసారి నా మీద చెయ్యి నా కొడక అని మాట్లాడడానికి చేత కాదు వాడు మనిషే నువ్వు మనిషే వాడిది పీకే నీది పీకే వాడు నొక్కితే నీ పీకపోతుందంటే నువ్వు నొక్కితే వాడి పీకపోతుంది అంటే నేను ఇప్పుడు మర్డర్లు చేయమని ఏమీ ఎవరిని ఉసిగిగోల్పట్టలేదు బట్ స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ వర్క్అవుట్ వెన్ యూ కాంట్ లివ్ ఇన్ దట్ షిట్ హెల్ గర్ల్స్కి ముందు సెన్స్ రావాలి అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో ఉంటాయి చాలామంది అమ్మాయిలు కూడా పెళ్ళికి ముందే వాడు కొట్టినా తిట్టినా అంతమంది ముందు జుట్లు పట్టుకున్న ఫ్రెండ్స్ ముందు ఇరిటేషన్గా మాట్లాడినా అబ్యూజివ్గా మాట్లాడినా మనసు ఇచ్చావు కదా అని ఉంటారు మనసు నువ్వు ఇచ్చావు సో నువ్వు తీసుకో నీ మనసు నీ మనసు సరిగ్గా లేకపోతే వాడి దగ్గర సేమ్ అబ్బాయిలకు కూడా నేను అదే చెప్తున్నాను అమ్మాయిలు వాడేసుకున్నా రాచే రంపార పెడుతున్నా కళ్ళ ముందే నేరాలు జరగకూడని వాళ్ళు చూపిస్తున్నా మనసు ఇచ్చాను అని ఉంటుంది అవసరం లేదు నీ మనసు ఏమన్నా బేవర్సురా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి ఫస్ట్ కరెక్ట్ చేతిలో పెట్టు నీ మనసుని ఎన్ని రిలేషన్షిప్ అది మ్యారేజ్ అయినా లవ్ అయినా ఇంకేదైనా సరే ఫ్రెండ్షిప్ అయినా ఇంకో అటాచ్మెంట్ అయినా బాండింగ్ అయినా సరే నేను చెప్తున్నా నీకెక్కడ వాల్యూ ఉంటుందో అక్కడికే వెళ్ళు లేకపోతే ఉండు పోయేది ఏవీ లేదు నీరు నువ్వు చూసుకో నిన్ను ఎవరో చూసుకోవాలని దరిద్రమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు నువ్వు లల్లై పాపవి కాదు కోడితే ఎవరికైనా దెబ్బ తగులుతుంది నీకైనా నువ్వు కొడితే వాళ్ళకైనా సరే సో కొట్టించుకోకు కొట్టకు ఆ హిసాబ్లో బతికితే ఏ రిలేషన్షిప్ అయినా ఉంటుంది ఇది చెప్పి చెప్పి కనీసం నా ఫ్రెండ్ అయినా మారాలి చూసే మీరైనా మారండి ఈ అబ్యూజివ్ రిలేషన్షిప్స్కి ది ఎండ్ పెట్టండి మీ పిల్లల కోసం మీరు స్టాండ్ తీసుకోండి మీ పిల్లలు ఎక్కడైనా చదవాలనుకునే ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి ఏదైనా మెంటల్ డిసబిలిటీ ఉన్నా వెళ్ళాలనుకుంటే బయటికి నార్మోయ్ నీకు తెలియదు నాకు తెలుసు వాళ్ళని తీసుకెళ్ళండి అత్త అంటే కనీసం మనుషుల్లో ఉండాలి మీరు అది కూడా లేరు ఇంకా ఆపుతారా మీ నస చెప్పండి ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లం పేరెంట్స్ సపోర్ట్ అడగండి వాళ్ళు ఇవ్వకపోతే దయచేసి నేను ఏదైనా డిసిషన్ తీసుకుంటే అది తప్పని మాత్రం చెప్పకండి నాది నాకు తెలుసు అని చెప్పండి అలా వెళ్ళి ఇంకో విధానో లేకపోతే ఇంకో విధరాల్లో నమ్మకండి కొంచెం బ్యాంటీరాస్ ఓపెన్ చేసుకొని ఎవరిని నమ్మాలి ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు నమ్మకూడదు ఎంతవరకు నమ్మి ఎంత చెప్పాలి ఎవరిని మన గుమ్మం వరకే ఆపాలి ఎవరిని ఇంటిలోకి రానివ్వాలి ఎవరిని వంటింట్లోకి రానివ్వాలి తెలుసుకోండి పిల్లలు ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండండి వాళ్ళు అడగలే మనల్ని గనమని మనం కన్నప్పుడు మనం చచ్చిపోయినా సరే వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి ఇంకో పిచ్చి జనరేషన్ని తయారు చేయొద్దు మనం సంక్రాంతిని చాలు ఇక అర్థం చేసుకోండి మీరే ఈ వీడియో ఎవరికైనా సెన్సిబుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా ఫేస్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించండి ఎవరో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు కదా వాళ్ళకైతే రిపీట్ మోడ్లో ఈ వీడియో పెట్టండి నేను మీరు తిట్టలేనివన్నీ నేను తిడుతుంటే నన్ను వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు మీ సంవసారాలు బాగుంటే నాకు అది చాలు థ్యాంక్స్ గంగాధరా